రోజుకి 80 లక్షల నుండి కోటి మంది వరకు వ్యూయర్స్ ఉన్న సుమన్ టీవీ నెట్వర్క్తో కలిసి మీరు నడవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. అయ్యప్ప దీక్ష ఎందుకు చేయాలండి? నిజానికి అయ్యప్ప దీక్ష ఎందుకు చేయాలి? ఆస్తులు అంతస్తులెన్ని నీకు ఉన్నా ఆత్మశాంతి లేని బతుకు సున్నా. ఆస్తులు అంతస్తులన్ని నీకున్నా ఆత్మశాంతి లేని బ్రతుకు సున్నా. అయ్యప్ప దీక్షలో దొరికే ఆత్మశాంతి అంగట్లో దొరకదు ఓ వినోద, అంగట్లో దొరకదు ఓ వినోద. కోటి రూపాయలు ఉన్నా సరే అండి, ఒక్క గ్రాము శాంతి కొడుకురండి దొరుకుతుందా? దొరకదు. ఎవరి శాంతిని వారే నిర్మించుకోవాలి. అలా శాంతి కోసం చేసేదే అయ్యప్ప దీక్ష. మనకి శాంతి ఎలా బతకాలి? శాంతి లేని బతుకు లేదు. నర్సరీ క్లాస్ నుండి చచ్చే ముసాడి వరకు టెన్షన్ 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 టెన్షన్. ఎందుకో టెన్షన్, ఇది కడుపుకు తింటున్నాం కదండి, బట్టలు కట్టుకుంటున్నాము ఉంటున్నాము, మళ్ళీ టెన్షన్ దేనికి? ఇవన్నీ చెప్పేది అయ్యప్ప దీక్ష అండి. స్వామి శరణం, స్వామి శరణం. నీ జీవన యాత్రలో మాయ ఉన్నది, శబరి యాత్రలో మాయ పోతున్నది. నీ జీవన యాత్రలో మాయ ఉన్నది, శబరి యాత్రలో మాయ పోతున్నది. జనన మరణ మందు ఆత్మ నలుగుతున్నది, జనన మరణ మందు ఆత్మ నలుగుతున్నది. శబరి యాత్రలో ఆత్మ వెలుగుతున్నది, శబరి యాత్రలో ఆత్మ వెలుగుతున్నది. దీక్షను సాధించి మాయను జయిస్తే, దీక్షను సాధించి మాయను జయిస్తే, మీలో దైవత్వం ఎండు నన్నది. స్వామి శరణమని పారమన్నది, స్వామిని శరణమని నన్ను చూడాలంటే పదినెట్టాంబడి అధిరోహించాలి. పదినెట్టాంబడి అధిరోహించాలంటే ఇరుముడి మోయాలి. ఇరుముడి మోయాలంటే దీక్ష చేయాలి. దీక్ష చేయాలంటే మాల వేయాలి. ఇంత కట్టడి పెట్టాడండి తండ్రి. అది మన జీవన యాత్ర. ఆ ప్రయాణంలో ఒంటరి ప్రయాణమేనండి ఆత్మ. మీ ఇరుముడిలో ఉన్న జ్ఞానము, మీ ఆత్మ, మీ దేహం కలుస్తున్న ఒక అమృత యాత్ర. అలాగే తండ్రులారా, మన ఊహ తెలిసినప్పటి నుండి చనిపోయే వరకు కూడా ఇది ఒంటరి ప్రయాణం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ దీక్షలో మనకు వచ్చేది ఏంటంటే, ఎప్పుడు కూడా సదా నేను ఒంటరినే, నాకు తోడు అయ్యప్ప స్వామి పరమాత్మ. కర్మయోగిగా మన బంధాలని నిర్వహించాలి, భార్య పిల్లలు తల్లులు అన్ని చేస్తుండాలి. కానీ మన ఆత్మకు మైల అంటకుండా బురద అంటకుండా చూసేటువంటి దీక్షే అయ్యప్ప దీక్ష. ఇప్పుడు మనం అనుకుంటాం, మనకు తెలుసండి శిష్యుడు అంటే ఎవరు? విద్యార్థి. విద్యార్థి అంటే ఏమిటి? విద్యను అభ్యసించేవాడు. మనం విద్యను అభ్యసించేసాం, అన్ని కోర్సులు చేసాం, సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, అయిపోయిందండి. మరి ఇంకేమిటి నేర్చుకునేది అయ్యప్ప దీక్షలు? ఆత్మదీక్ష. ఆధ్యాత్మికము అనగా ఆత్మను అధ్యయనం, చదువుకోవడమే ఆధ్యాత్మికము. శిష్యుడు ఎలా ఉండాలి? ఇది ఎందుకు చేస్తున్నాం మనము? మనకున్న కష్టాలన్నీ చూసి ఒంటరిగా ప్రయాణం చేస్తున్న అడవిలో ఉన్నామండి మనం. మనలో ఉన్న మనసులో మనం ఉన్నటువంటి ఒక బాధలు తీర్చే వాళ్ళు ఎవరు ఉండరండి, ఒక గురువు తప్ప. అలా
వాస్తవానం మనము అలాంటి మాయ గుణాలతో బాధపడుతూ బాధపడుతూ కోరికలు అడవి అన్నారండి. అంతులేని అడవి లాంటి కోరికలు ఉంటాయి మనకి. ఆ కోరికల అడవిలో ఒంటరి ప్రయాణం, ఒకరమే ప్రయాణిస్తుంటుంటాము. బలహీన ఆత్మకు బ్రతుకే భారం. ఆశ నిరాశల మధ్య ఉగిపోతూ, అన్నిటి మధ్య ఉగిపోతూ ఆత్మ బలహీనమైపోతుందండి మనది జీవితంలో. ఈ ఆత్మకి ఆత్మబలాన్ని సమకూర్చడానికి కావలసినటువంటి ఆత్మజ్ఞానం ఇచ్చేదే అయ్యప్ప ఆత్మదీక్ష. తండ్రులారా, మరి నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి? చిన్నప్పుడు అమ్మ నేర్పిస్తుంది, అన్నీ నేర్పిస్తున్నాను, స్కూల్లో నేర్చుకున్నాం, మరి ఇక్కడ నేర్చుకోవడం అవసరం లేదా తండ్రులారా? దీక్ష గురించి నేర్చుకోవాలి కదా, నేర్చుకోవట్లా. మనం నేర్చుకున్న విద్యలు ఏం నేర్చుకోవాలి? ఉదాహరణకి ఏటీఎం ఉందండి, ఏటీఎం ఉంది, మనం డెబిట్ కార్డు ఏదో తీసుకుపోయి స్వాప్ చేస్తాము, డబ్బులు వస్తాయి. కొన్నిసార్లు ఏమొస్తుంది? సారీ ఫర్ ఇన్కన్వీనియంట్, ఇన్సఫిషియంట్ ఇన్సఫిషియంట్ ఫర్ స్వాంశం స్వాంశం. అంటే డబ్బులు లేవు నాయన, నీ పొదుపులో డబ్బులు లేవు. మనం కూడా ఇలా కోరికలతో ఏ దేవుడు కనిపించినా ఏం కనిపించినా దండం పెడితే చాలు స్వామి వరమిస్తాడు అనుకుంటామండి. మన డబ్బు పొదుపు చేయనప్పుడే డబ్బు రావట్లేదే మన ఏటీఎంలో, మరి పరమాత్మ దగ్గర మనం ఏం పొదుపు చేయాలి? భక్తి పొదుపు చేయాలి, భక్తి ధనాన్ని పొదుపు చేయాలి. ఈ దండం అనేటువంటిది ఆత్మదండం అనే కార్డుతో స్వాప్ చేయాలి, స్వాంశనం అనాలి. అలా ఆత్మదండం, ఆ కార్డు చెల్లుపాటు కాదు, ఆత్మదండం మాత్రమే చెల్లుపాటు అవుతుంది. అక్కడ ఆ బ్యాంకులో మన భక్తి ధనం పొదుపుతుంది. ఇది నేర్చుకోవాలి. భక్తి ఎవరు చెప్తారు? దీక్ష ఎవరు చెప్తారు? గురువు గారే చెప్తారు. నిజానికి దీక్ష ఎందుకు చేస్తున్నాం మనం? ఏదో ఒక కోరికతో, కొన్ని కోరికతో చేస్తున్నప్పుడు మనం వెళ్ళి అడగాల్సినటువంటి వ్యక్తికి మన గుణగణాలు రావాలి. ఒక విన్నపం, ఒక అప్లికేషన్, అక్కడ అప్లికేషన్లో మనం ఏం రాస్తాం చివరిలో అంటే, ఐఆమ్ హియర్ విత్ ఎన్క్లోజింగ్ మై సర్టిఫికెట్ విత్ దిస్ అప్లికేషన్ ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్ అండ్ కైండ్ యాక్షన్ అంటామండి. అంటే మన మెరిట్ సపరేట్, మెరిట్ సర్టిఫికెట్, బోనాఫైడ్ కోర్సులు గిర్సులు ఏవో ఉంటాయండి, కండక్ట్ క్యారెక్టర్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే ఆ తండ్రిని పరమాత్మను కూడా మనము అప్లికేషన్ పెట్టుకుంటాము కోరికతో. మరి ఆత్మ కూడా క్వాలిఫికేషన్స్ ఉండాలండి. దిస్ ఇస్ టు సర్టిఫై దట్ సి వినోద్ కుమార్ ఇస్ గుడ్ కండక్ట్ ఆర్ బ్యాడ్ కండక్టర్, ఏదో సర్టిఫికేట్ ఉంటుంది గుడ్ కండక్టర్ అని. బాగున్నాయి అప్లికేషన్లో సర్టిఫికేట్లు, బాగున్నాయి శాంక్షన్. అందుకే మొన్న చెప్పానండి, మనం అడిగినా మానినా కొలిచినా మరిచినా ఆ తండ్రులు మన బాధపడలేక దేవతలు అభయ స్వరూపంతో 24 గంటలు ఎప్పటికీ వరాలు ఇస్తూనే ఉన్నారండి, వరాలు ఇస్తున్నారు. మనం పిచ్చివాళ్ళం, ఒక వరమే కోరుకుంటున్నామండి. వారు ఎన్నో వరాలు ఇస్తారండి. వారు మనము ముందు చెప్పాను వరం పొందడానికి అర్హత, ఎంగిలి కంచం గురించి చెప్పాను మీకు ఇద్దరు తండ్రులారా. మనం భోంచేసే భోజనాన్ని, భోంచేసే కంచాన్ని కడుక్కుంటాము రోజు, కడుక్కోకుండా భోంచేయము, అలాగే ఆత్మను కడుక్కోవాలని చెప్పాను. అప్పుడే వారు ఇచ్చిన వరం వచ్చి ఆ ఆత్మలో లాంచ్ అవుతుంది స్వామిశరణం, స్వామిశరణం. మరి ఇంకా దీక్ష ఎందుకు చేయాలి? మనకి చాలా ఉన్నాయండి, బిల్డింగ్ ఉంది, కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. లేనిది ఏంటంటే అశాంతి, శాంతి లేదు, అశాంతితో జీవిస్తున్నాము. శాంతి ఎందుకు కావాలి? నాకైతే అన్నీ బాగున్నాయి, నాకు బలం ఉంది, వయసు ఉంది, పనులు ఉంది, బంధుజనం బిందుజనం అంతా ఉన్నారండి. కానీ ఒకరోజు తండ్రులారా వృద్ధాప్యం వస్తుంది, ముసలితనం. ఆ ముసలితనంలో మనము నడవలేని పరిస్థితి వస్తుంది, మంచం మీద పడుకున్నాం, ఇంకేమీ పని చేయట్లేదండి మనము. ఏం చేస్తాను చెప్పండి? వస్తువుల డబ్బులతో తింటున్నాం, పండుతున్నాం, టాబ్లెట్లో విబ్లోట్లు వేసుకున్నాం, పండుకుంటున్నాం. పొద్దుపోట్ల బోర్ వస్తుందండి. ఆ పొద్దు పోనప్పుడు ప్రతి మనిషి తన ముసలితనంలో, చేతగానితనంలో
తన సినిమాను జీవితాన్ని తన జీవితాన్ని సినిమాగా చూస్తుంటుంటాడండి. ఎప్పటి నుండి? తను ప్రపంచాన్ని గుర్తు పెడుతున్నటువంటి బాల్యం నుండి ఆ పడుకున్న రోజు వరకు కూడా తన జీవితాన్ని కథ, స్క్రీన్ ప్లే, ట్రీట్మెంట్, డైలాగ్ వర్షన్ అన్నీ కంప్లీట్ సినిమా చూస్తూ ఉంటాడండి. ఆ సినిమాలో తను గడిపినటువంటి జీవితం తాలూకు దృశ్యాలు చూస్తున్నప్పుడు తను హీరోగా బతికేనా విలన్గా బతికేనా ఆ సినిమాలో, అయ్యా అందరినీ కొట్టి నేను బాగుపడ్డాను ఓకే, కానీ ఈరోజు నేను వాణ్ణి మోసం చేశాను, వీళ్ళు మోసం చేశాను, వాణ్ణి బాధ పెట్టాను, అయ్యో నేను విలన్లా అయ్యా నేను బాధ వస్తున్నాను ఎప్పుడు. కానీ అప్పుడు ఏం చేస్తాడంటే, నేను బాధ పెట్టిన వ్యక్తిని కలిసి, నేను మోసం చేసిన వ్యక్తిని కలిసి దాని ప్రతిఫలం అర్పించి వారి ప్రక్షాళన చేసుకొని, పశ్చాత్తాపంతో ప్రక్షాళన చేసుకుని వారితో క్షమాపణ అడుక్కుందాము అనిపిస్తుందండి అప్పుడు. కానీ తండ్రులారా, మనం బాధ పెట్టిన వాళ్ళు మనకు కనిపించాలిగా, కనిపించదు. అప్పుడు ఆత్మ అయ్యో నేను విలన్గా ఇంత బాధ పెట్టానా అని కొట్టుకుంటూ ఉంటుందండి మరణ వేదనలో. దేహం వదిలేటప్పుడు తన యొక్క సీన్లలో విలన్గా తనని తను చూసుకున్న ఆత్మ నేను ఎంత బాగా తప్పు చేశానా అని కొట్టుకుంటూ పోతుందండి, దేహాన్ని వదిలేస్తుందండి స్వామి చరణం స్వామి చరణం. అందుకే తండ్రులారా, అదే అన్ని మంచి పనులు చేశామనుకోండి హీరోలాగా వెళ్ళిపోతుంది. అందుకే తండ్రులారా, ఆ శాంతిని ఎలా పొందాలి, వానప్రస్థ్యంలో వృద్ధాప్యంలో శాంతిని ఎలా పొందాలనేటువంటిది నేర్పించేదే అయ్యప్ప దీక్ష. అయ్యా నేర్చుకుంటూ ఉండాలండి, జ్ఞానం నేర్చుకోవాలండి. జ్ఞానం శాశ్వతం, అన్నం తింటాము అరుగుతుందండి, కానీ జ్ఞానం తింటే పెరుగుతుందండి. స్వామి శరణం స్వామి శరణం.